హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీ విద్యార్థులకు సంక్రాంతి సెలవులలో భారీ మార్పులను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేసిందండి వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనకి యొక్క సంక్రాంతి సెలవుల్లో మార్పులు ఏంటి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్ సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీ విద్యార్థి సంక్రాంతి సెలవులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి మొదటగా మనకు జనవరి పదకొండు నుంచి పదిహేడు వరకు యొక్క సెలవులు అయితే ఇస్తామనేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీ విద్యార్థులకు అయితే ప్రకటించారనమాట అయితే దీనిపైన మనకు కొన్ని మార్పులు అయితే చేసి మొత్తం మీద మనకు ఫైనల్గా డేట్స్ అయితే అనౌన్స్ చేశారండి సో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థులకు జనవరి పదకొండో తేదీ నుంచి జనవరి పదిహేడో తేదీ వరకు సెలవులను అయితే ప్రకటించారనమాట అలాగే మనకు పద్దెనిమిదవ తేదీన ఈ యొక్క కాలేజీలన్నీ కూడా తిరిగి ఓపెన్ అవుతాయి అలాగే స్కూల్కి సంబంధించి చూస్తే చూసుకుంటే జనవరి పన్నెండవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు యొక్క స్కూల్స్ అయితే మనకు సెలవులు అయితే ఇచ్చారన్నమాట సో పంతొమ్మిది తేదీన తిరిగి ఈ యొక్క స్కూల్స్ మనకు అయితే ఓపెన్ అవుతాయి సో ఈ విధంగా మనకు సెలవులు ఇచ్చారండి సో మొత్తం మీద మనకు ఈ యొక్క కాలేజీ విద్యార్థులకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం పదకొండు నుంచి పదిహేడు అంటే దాదాపు వీళ్ళకి ఆరు రోజుల పాటు సెలవు ఇచ్చారన్నమాట సో వీళ్ళకి కూడా స్కూల్స్ కూడా అయితే ఆరు రోజుల పాటు సెలవులు ఇచ్చారండి సో మొత్తం మీద మనకు ఈ యొక్క సంక్రాంతి సెలవులు అయితే రేపటి నుంచి స్కూల్స్కి అయితే ఇచ్చేసారన్నమాట సో ఫ్రెండ్స్ ఇదండి తిరిగి మనకు స్కూల్స్ అయితే త్వరలో ఓపెన్ కాబోతున్నాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ఉన్నవి స్టూడెంట్స్ సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్